మన సచివాలయానికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని జి సిగడం పంచాయతీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రధాన సమస్యలైన ఎలక్ట్రికల్, సిసి రోడ్లు, త్రాగునీరు, ఇల్లు పట్టాలు మొదటి సమస్యలను ప్రజలు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్ కు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు చెప్పి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తానే స్వయంగా లబ్దిదారుల ఇల్లు పట్టాలను పర్యవేక్షిస్తానని తెలిపారు. తదనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేసి జగనన్న ప్రభుత్వం దివ్యాంగుల అవసరాలు గుర్తించి వారికి చేయూత ఇచ్చుటకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని దివ్యాంగులు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొర్రె కిరణ్ మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎలా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయం సిబ్బంది ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. హౌస్ పట్టాలపై చాలా మంది హౌస్ పట్టాలు కావాలని వాళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది. ఆన్లైన్ 130 మంది చేయడం జరిగింది. దానిపై మనం జేసీ గారికి కూడా మాట్లాడి తప్పనిసరిగా ఆ పట్టాలకి సంబంధించి భూమి కొనమని మనం కూడా రిక్వెస్ట్ చేశాం. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈసారి 9 రోజుల దీంట్లో అవన్నీ కూడా ఆన్లైన్ అయి వస్తాయి కాబట్టి తప్పనిసరిగా హౌస్ పట్టాలు వచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. అలాగే మనం ఇచ్చిన 24 పట్టాల్లో ఏవో అవకతవకలు జరిగాయని, అలాగే లోకల్గా లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చారని దాన్ని వెరిఫై చేయమని కోరడం జరిగింది. దానిపైన రేపు ఇక్కడ వెరిఫై చేయడానికి ఎంక్వైరీ కూడా రేపు నేను రావడం జరుగుతుంది. దానికి ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఎంఓ గారు అందరూ వస్తారు, అది కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్యని కూలక్షంగా చర్చించిన తర్వాత ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించి అధికారులు పంపించి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ద్వారా చాలామందికి పెన్షన్లు కానీ కార్డులు కానీ ఒక కరెంటు బిల్లు పడిందని, ఇన్కమ్ ట్యాక్స్ ఉందని, ఒక భూమి ఎక్కువగా పడిపోవడం వలన వాళ్ళకి చాలా వరకు కొంతమందికి గ్రామంలో ఎక్కువ మంది కాదు, ఒక 5 వరకు 10 మంది లోపే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 మంది వాళ్ళకు కూడా గవర్నమెంట్కి ఎంఎల్ఏ ఆఫీస్ నుంచి జేసీ గారికి, జేసీ నుంచి సచివాలయం అమరావతికి కూడా పంపించడం జరిగింది. అవి కూడా క్లారిఫికేషన్ చేస్తారు. మనం గ్రామం మొత్తం మీద 400,000 వాటర్లు క్రీడా మండలంలో ఉంటే మనకి ఈరోజు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా తక్కువే. 10 వరకు 15 వరకు అప్లికేషన్స్ మా పెన్షన్ రావాలని, లేకపోతే పెన్షన్ పోయిందని, పెన్షన్ వచ్చి ఆగిపోయిందని ఓ 10 నుంచి 15 మంది వరకు చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ